देश
నిర్మించే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ తప్పకుండా చేయవలసిన అవసరం ఉన్నది ఆ చుండవలను కఠినంగా శిక్షించి మరి మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నాం అలా జరిగిన పక్షంలో రేపు రాబోయే రోజుల్లో తప్పకుండా అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన మరి ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక నివాసం మీద మహారాష్ట్రలో ఉన్నటువంటి దాదాలో ఉన్న అధికార నివాసం మీద దుండగులు దాడి చేయడం దళిత సంఘాలుగా జిల్లా దళిత సంఘాలు అంబేద్కర్ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ రాజీవ్ యొక్క అంబేద్కర్ యొక్క రాజగృహం మీద దాడి అంటే అది రాజ్యాంగం మీద దాడితో సమానం మరి గతంలో అనేక మార్లు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్టులు మరి సుప్రీంకోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం కదిలించినప్పుడు అనేక మంది కూడా మరి ఐక్య పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి సందర్భం కానీ ఇప్పుడు ఒక భారతరత్న మరి దళితులకే కాదు అణగారిన వర్గాలందరికీ కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసినటువంటి ఆ మహనీయుని మీద ఇంటి మీద దాడి చేయడం అంటే ఇది కావాల్సిన కొంతమంది కుట్రలతో చేస్తున్నటువంటి భాగంగా అభివర్ణిస్తూ మరి జరిగినటువంటి దుండగులను నిన్న వెంటనే అరెస్టు చేసి రాజద్రోహం కేసు పెట్టాలని చెప్పి అదేవిధంగా అక్కడ కేంద్ర బలగాలతో మరి రక్షణ కల్పించాలని చెప్పి ఆ అంబేద్కర్ గారి యొక్క కుటుంబానికి మరి పారామిలిటరీతో వాళ్ళకు సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మరొకసారి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం నిజంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రచించిన దళితులు కానీ దళితుల ఏతరులకు కానీ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ పరిధిలో పడ్డ భారతదేశం ఇప్పటికీ నడుస్తుంది అంబేద్కర్ గారి రాజగృహంపై జరిగిన దాడిని ప్రపంచ దేశాలు భారతదేశాలు అన్ని వర్గాల వారు ఖండించవలసిన అవసరం ఉంది భారతదేశంలో పడ్డ వారి అంబేద్కర్ గారి కుటుంబ సభ్యులకు రక్షణ లేకుండా పోతుంది సెంట్రల్ గవర్నమెంట్ సూచించి అంబేద్కర్ గారి గృహంపైన దాడి జరగకుండా సెక్యూరిటీని కల్పించాలని చెప్పి మనవి చేసుకుంటూ మా దళితుల సోదరులందరికీ నమస్కారం చెప్తూ ముగిస్తున్నాం పొందినటువంటి డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారే ముంబైలో జరిగిన సంఘటన ఇది మా యావత్ భారతదేశంలోనే దళిత జాతే కాదు దేశం సిగ్గుపడే అంశంగా ఇవాళ మేము పేర్కొంటా ఉన్నాము నిజానికి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కానీ అదేవిధంగా అమెరికా కానీ ఆయన చదువుకున్న ప్లేస్మెంట్లలో ఆయనను ఇప్పటికీ ఒక మహామేధావిగా దేవునిగా వేరే దేశాలకు కొలుస్తున్న సందర్భాలలో ఇలా భారతదేశంలో జరిగిన సంఘటన భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సిగ్గుపడే విధంగా ఉన్నది ఈ విధంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో ఇలాంటి పునరావృతమైతే మా జేబీ ఆర్మీ కానీ అంబేద్కర్ సంఘాలు కానీ ఏ ఒక్క అంబేద్కరిస్ట్ కూడా ఊరుకోడని చెప్పి యువత ఇప్పటికే చాలా కోపంతోనే ఉంది దేశంలోనే జరిగిన సంఘటనలు ఎవరు ఓర్చుకుంటలేరు ఇప్పటికి తెలిసిన కాడికి కొంతమంది వచ్చారు రాబోయే రోజులలో ఈ మహారాష్ట్ర గవర్నమెంట్ కింద దీనిపై సిసి ఫుటేజ్ తీసిన చర్యలు తీసుకున్నట్టయితే యువత ఊరుకోదు ఉరికిపించుకుంటా కొట్టే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటా అని చెప్పి ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ నా భీమ్ ఆర్మీ సోదరులందరికీ జై భీములు తెలియజేస్తూ జై భీమ్ సంఘటన చూస్తుంటే చాలా అవమానకరంగా ఉంది ఎవరికి అంటే పాలకులు అక్కడ బీజేపీ ప్రభుత్వం కానీ సెంట్రల్ ఉన్న ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ ఇలా అంబేద్కర్ గారు జోలికి వస్తే ఖబర్దార్ ఖబర్దార్ హెచ్చరిస్తూ జై భీమ్ ఈరోజు మరి దేశంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం నడుపుతున్నారంటే మరి అది బాబాసాహెబ్ రచించినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అట్లాంటి నవభారత నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మరి ఇల్లును కూల్చివేయడం దుండగులు అది నిజంగా కూడా అమానుషమైనటువంటి చర్యలని దాన్ని అఖిల భారత అంబేద్కర్ సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది అంటే మరి ఈరోజు అంతటి మహానుభావుని ఇంటికి రక్షణ లేదు అంటే మరి ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సిన విషయం ఇది ఆ యొక్క ఇంటిని కూల్చివేసిన వారిని తీవ్రంగా ఏంటంటే సిబిఐ దర్యాప్తు జరిపించి వారిపై ఏంటంటే కఠినమైన చర్యలు తీసుకోవాలి అట్లాగే ఏంటంటే మరి ఆ ఇంటిలోకి చీమ కూడా మరి లోపలికి వెళ్లకుండా అట్లాంటి ఒక చర్యలు అట్లాంటి ఒక రక్షణ ఉండాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్న ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వాల పైన మరి గురుతరమైన బాధ్యత ఉంది కాబట్టి ఆయన ఇంటిని ఆయన కాపాడుకున్నట్టుగా ఆయన ఇంటిని కంటికి రెప్పలుగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది మరి దీన్ని మేమందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి దళిత సంఘాలు తర్వాత దళిత భోజనాలందరినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం
వెంటనే వారిపై చర్యలు తీసుకొని దాన్ని ఒక సుందరంగా మరి అతి ప్రపంచంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని చెప్పి ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మేము అఖిల భారత అంబేద్కర్ సంఘం తరఫున మేము కోరుతా ఉన్నాం.